Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. First night ride, chai chuski ride of 2024, and street triple meeda exhaust sound intera. నైట్ అంతా అనిపిస్తా బట్ ఎలర్జ్గో ఇప్పుడైతే ప్లాన్స్ అయితే చాయ్ చూసుకే ఉంది. ఐఎమ్ థింకింగ్ టు గో టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో చూద్దాం యా. స్ట్రీట్ ట్రిప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ నాకు ఏంటంటే లైట్స్. ఆబ్వియస్లీ బ్లింక్ అయితే చూడండి, లైట్స్ క్రేజీ బ్లింక్ అవుతాయి. ఇప్పుడైతే నేను 8000 ఆర్పిఎంకి సెట్ చేసిన, సో వన్స్ ఒకసారి 8000 మనం పాస్ట్ కాగానే లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. అండ్ ఎవరైనా జాయిన్ అవుతున్నారంటే ఎవరు జాయిన్ అవ్వట్లేదు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సోలో రైడ్ మోస్ట్ ప్రాబబ్లీ. ఆర్యా జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలామంది ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అని అడిగినారు. కాదు, దిస్ ఇస్ ఎస్సీ ప్రాజెక్ట్, ది స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. ఇది డీ క్యాట్. నేను యాక్చువల్లీ టూ క్యాట్స్ ఉంటాయన్నమాట, ముందు ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. ముందు ఒక రెజోనేటర్ ఉంటుంది. సో దీంట్లో ఓన్లీ క్యాట్ డిలీట్ చేసి మనం స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ పెట్టినాం. ఎస్సీ ప్రాజెక్ట్ది, ఎస్సీ వన్ ఎగ్జాస్ట్ పేరు. కాస్ట్ వచ్చేసి ఒక 82,000 అలా ఉంటుంది. అంటే అది బండి కొన్నప్పుడే వచ్చింది అనుకోండి. కాకపోతే స్ట్రీట్ ట్రిపుల్కి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. ఒకవేళ వెనక ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ కూడా కింద తగులుతుంది అనమాట. అండ్ సంప పగిలిందంటే ₹100 ఏడికి పోవు. సో జాగ్రత్తగా చూసుకుంటూ నడపాలి బండిని. తెలియని రోడ్స్లో మెల్లగా నడిపించాలి. టూరింగ్ ఒకటి నేను ఆలోచిస్తున్నా. అండ్ సంప్ గడ్ ఎక్కడ లేదు. మొత్తం వెతికినా ఎస్డబ్ల్యూ మోటార్లో వెతికినా, ఆర్ఎన్జీలో వెతికినా, ఇండియాలో లోకల్ షాప్స్ ఉంటాయి కదా కస్టమ్ బిల్డ్ చేసేటోళ్ళు, వాళ్ళ దగ్గర కూడా లేదు, జానా దగ్గర కూడా లేదు. అన్ని బ్రాండ్స్ని నేను కస్టమ్ యూనో అడిగిన, కానీ ఎక్కడ లేవన్నమాట అవైలబిలిటీ. సో ఇప్పుడైతే నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ గో టు ముంబై, ఎస్ఎస్ మోటోకార్ప్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చేస్తారు మనకి, లేకపోతే వే టు స్పీడ్కి వెళ్ళాలి చెన్నై దగ్గర. సో రెండు ఇప్పుడు మనకి ఫీజిబుల్ ఆప్షన్స్ కావు. నేను ఇప్పుడు సంపు కార్డ్ కోసం అని చెప్పేసి అంత దూరం ట్రావెల్ చేయలేను కదా. సో తెలిసిన ఒక ఫ్రెండ్ అడిగిన, బట్ ఇట్ స్టిల్ ఇన్ టాక్స్, ఇంకా నడుస్తుంది దాని సంగతి ఏందో. బేసికలీ దీనికి మౌంటింగ్ పాయింట్స్ ఎక్కడ లేవన్నమాట స్ట్రీట్ ట్రిపుల్ది. అండ్ కంప్లీట్ అల్యూమినియం ఫ్రేమ్ వల్ల కొంచెం ఫ్రేమ్ అనేది డెలికేట్ ఉంటాయి బైక్స్కి. సో ఎక్కడ పడితే అక్కడ మనం మౌంటింగ్ చేయలేము. సో చూస్తున్నాం అదే. లాస్ట్ వీడియో రెస్పాన్స్ అయితే క్రేజీ ఉండే. అండ్ మీకు తెలుసో తెలియదు కానీ ఇది చాలా స్కేరీ ప్లేస్ అనమాట. ఇక్కడ ఏమంటారు, బ్లాక్ మ్యాజిక్ చేసి నిమ్మకాయలు అవి తీసి పడేస్తారు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా కొంచెం జాగ్రత్త చూసుకుంటే వెళ్ళాలి, ఏం తొక్కకుండా. అండ్ లాస్ట్ వీడియోకి అయితే క్రేజీ రెస్పాన్స్ వచ్చిండే. అండ్ చాలామంది మోటివేట్ అయ్యి నాకు మెసేజ్ చేసినారు, అన్న ఐ విల్ టేక్ అ బైక్ ఆన్ మై ఓన్. పేరెంట్స్ ఇప్పించినా ఇప్పకపోయినా సొంతంగా బైక్ కొని నీకైతే ఒకరోజు మెసేజ్ చేస్తాను. ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్, కీప్ యువర్ స్పిరిట్ హై అండ్ హెడ్స్ హైయర్. రైట్లో చూసిన రైట్లు వస్తున్నాయో. అండ్ టైర్స్ ఇంకా కొంచెం యూనో వేడి కాలేదు. టైర్స్ కొంచెం హీట్ అయినాకనే గ్రిప్ వస్తుంది అనమాట ఈ టైర్స్కి. అండ్ బండి వచ్చినాక నేను ఏమైనా చేయించిన అంటే ఏం చేయించలేదు, జస్ట్ చైన్ ఒక టైట్ చేయించు. అండ్ ట్యూస్డే రోజు అపాయింట్మెంట్ ఉంది మనకి ఫోక్ ఆయిల్ సీల్స్ రీప్లేస్మెంట్కి. ఫ్రంట్ టూ ఫోక్ ఆయిల్స్ ఉంటాయి కదా, కంప్లీట్లీ డ్రైన్ అవుట్ చేసి ఫోక్ ఆయిల్స్ రీప్లేస్ చేస్తున్నాం అనమాట మనము. సీల్స్ కూడా కొత్తవి, డస్ట్ సీల్స్ కానీ అన్నీ కొత్తవి బేసిక్గా ఫ్రంట్లో. ఒకటి చేసుకుని అయిపోతుంది కానీ ఇంకా ఎందుకు ఒకటేసారి చేయించేటప్పుడు రెండు చేపిస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటున్నా. సౌండ్ స్వీట్. అండ్ నెక్స్ట్ నేను ఏం యాక్సెసరీస్ ఏం మోడిఫికేషన్స్ చేపిస్తాను చాలామంది యూనో క్యూరియస్ ఉన్నారు. సో ఫస్ట్ అయితే నేను క్విక్ షిఫ్ట్ చేపిస్తా. ట్రయాంప్లో కనుక్కున్నా, ట్రయాంప్ది కొంచెం దొరకట్లేదు. ఆల్రెడీ మనం స్ట్రింగ్స్ అన్ని పుల్ చేసి చూసినాం కానీ ఎక్కడ ట్రయాంప్ ఒరిజినల్ యాక్సెసరీ అయితే దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ట్రయాంప్ బైక్స్ అనేటికి ఇన్బిల్ట్ వస్తున్నాయి. ట్రయాంప్ వాళ్ళు తీసేసినారు యాక్సెసరీస్ లిస్ట్ నుంచి, అందుకని చెప్పి దొరకట్లేదు మనకి. అది కాకుండా హీల్టెక్ అని ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు కూడా క్విక్ షిఫ్టర్స్ తయారు చేస్తారు. కాకపోతే అవి చాలా యూజర్ ఫ్రెండ్లీ, మనం ఆర్పిఎం లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు దాంట్లో. అంటే ఏ ఆర్పిఎంకి మనం యూజ్ చేసుకోవచ్చు క్విక్ షిఫ్టర్ అది అని చెప్పి. అండ్ దాంట్లో చాలా బండికి ప్లగ్ఇన్ చేసే ఆప్షన్స్ ఉంటుంది. సో జస్ట్ బండి ప్లగ్ఇన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు క్విక్ షిఫ్టర్ని. అది కూడా అరౌండ్ 34,000-36,000 ఉంది. కాకపోతే ఏంటంటే 1 మంత్ to 2 మంత్స్ అయితే ఇంపోర్ట్ టైమింగ్ ఉంది దాంట్లో. సో అవన్నీ చూసుకోవాలి కదా. చూద్దాం, ఏదో ఒకటి అరేంజ్ చేద్దాం. నేనైతే ఇంకా మాట్లాడుతున్నాను చాలామందితో దీని గురించి.
పెద్ద బండ్లు తీసుకోవడం ఈజీ కానీ దాన్ని మెయింటైన్ చేయడం కానీ పార్ట్స్ సోర్స్ చేయడం కానీ అవే కష్టం ఇండియాలో. బండ్లో ఫ్యూయల్ కూడా లేదు. నిన్న మా అన్న తీసుకెళ్ళిండు, ఫుల్ ట్యాంక్ ఉంటే అయిపోయింది. హార్డ్లీ ఒక 1-1.5 డే వస్తుంది ఫుల్ ట్యాంక్లో. అండ్ చాలామంది మైలేజ్ కూడా అడిగినారు, ఈ బండ్లతో మనం మైలేజ్ కంపేర్ చేసుకోవద్దు బ్రో, కానీ ఒక అందాజాకైతే నేను మీకు చెప్తాగండి. ఇప్పుడైతే యావరేజ్ 6.8 liters per 100 kilometers, అంటే అరౌండ్ ఒక 14 ఇస్తుంది అనుకోండి, 13-14 మధ్యలో ఇస్తుంది. అండ్ ఈ బండికి ఏంటంటే రియల్ టైంలో మీకు మైలేజ్ చెప్తూ ఉంటుంది, అంటే ఎంత మైలేజ్ ఇస్తుంది బండి అని చెప్పేసి. సో 100 kilometers తిరగడానికి ఎన్ని లీటర్స్ పట్టిందని చెప్తుంది, 6.8 liters పట్టిందని చెప్తుంది కదా. సో 100 kilometers డివైడెడ్ బై 6.8 ఎంత ఆన్సర్ వస్తే అంత మనకి మైలేజ్ ఇస్తున్నట్టు. అండ్ కాప్స్ అయితే పట్టుకోద్దు అనుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో ఏసీది స్లిప్ ఆన్ ఉంది కదా, ఇట్ ఈస్ టూ లౌడ్. అండ్ నేను కొన్ని రోజులు స్టాక్ ఎగ్జాస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నా, స్టాక్ ఎగ్జాస్ట్ పెట్టి కొన్ని 2-3 trips కొట్టేసి బ్యాక్ టు ఎసీ. అండ్ నేను రేస్ ఫిట్ ది గ్రౌలర్ కూడా వేపియచ్చు, స్పాయిలర్ అలర్ట్, చూద్దాం. సో ఈ బండ్లు చేపడానికి చాలా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే పార్ట్స్ ఎక్కడ దొరకట్లేదు. యూకే కానీ యూఎస్ కానీ అక్కడే ఉన్నాయి దీని పార్ట్స్ అన్ని, అది తెప్పడానికి పిడి పడిపోతుంది మనకి. అండ్ ఈ బండి ఎట్లా అంటే 4000 RPM వరకు మీకు అర్థం కాదు, ఏంది జీటీ అంతనే ఉంది కదా దీని పవర్ అనుకుంటారు. ఒక్కసారి 4000 RPM దాటింది ఆ బండి, మెంటల్ బండి ఇది. అండ్ చాలామంది అన్నారు 650cc నుంచి 675 ఏం అప్గ్రేడ్ అయినావు బ్రో అని చెప్పేసి, దిస్ ఈజ్ వన్ మెంటల్ బైక్ నేను చెప్తున్నా. నార్మల్ మన 650 కాదు, అంటే 650 ఇంజిన్ అనేది అది రేస్ పెక్ ఇంజిన్ కాదు, దీనిలో ఉన్నది యాక్చువల్లీ రేస్ పెక్ ఇంజిన్ అనమాట, పర్ఫార్మెన్స్ ఇంజిన్ అది. అది ఏంటంటే క్లాసిక్ ఇంజిన్, సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ నాకు తెలిసినంత వరకు దీని కంపెనీ ఫిగర్స్ వచ్చేసి 107 BHP అనుకుంటా, కానీ ఇండియాలో యాక్చువల్లీ రిలీజ్ చేసినప్పుడు డీట్యూన్ చేసి రిలీజ్ చేసినారు 77 BHPకి. తర్వాత మళ్ళీ ట్రయాంప్ ఇండియా వాళ్ళు దీనికోసం సపరేట్ ఒక మ్యాప్ రిలీజ్ చేసినారు, దాన్ని ఈయూ మ్యాప్ అంటారు అనమాట, ఈయూ స్పెక్ మ్యాప్ అంటారు. అదేంటంటే ఇండియన్ మోడల్స్ ఏవైతే రిలీజ్ అయినాయో ఇండియాలో వాటిని అన్ని కాల్ బ్యాక్ చేసేసి ఈయూ స్పెక్లోకి మార్చినారనమాట, అంటే మళ్ళీ ఈయూ పర్ఫార్మెన్స్ వచ్చేటట్టు, అంటే యూరోపియన్ పర్ఫార్మెన్స్ వచ్చినట్టు. చాలామందికి తెలుసో తెలీదో కానీ నేనైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా, నాకు తెలిసింది మీకు. అండ్ స్టార్టింగ్ ఈ బండ్లు రిలీజ్ అయినప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి అనమాట, నాకింగ్ ఇష్యూస్ కానీ ఆఫ్ అయిపోవడం కానీ. సో చాలామంది ఏమనుకున్నారంటే ఈ బండిని డీట్యూన్ చేసినారు కదా ఇండియన్ మోడల్కి, ఆ ట్యూనింగ్ సరిగ్గా అవ్వలేదు అని చెప్పి చాలా కంప్లైంట్స్ ఉంటాయి బండికి. తర్వాత ట్రయాంప్ ఇండియా వాళ్ళు యూనో అన్ని బండ్లకు కాల్ బ్యాక్ చేసి అన్ని బండ్లు తిరిగి పిలిపించి దానికి మ్యాప్ వేసినారు, దాన్ని ఈయూ మ్యాప్ అంటారు, లైక్ ఆరో మ్యాప్ అని కూడా చాలామంది అంటారు దాన్ని. సో యా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ఫ్యూయల్ కూడా కొట్టేయాలి. అండ్ నేను పవర్ పెట్రోల్ కొట్టిస్తాను, నేను నార్మల్ పెట్రోల్ కొట్టేయట్లేదు, ఎందుకంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, అదే నాకింగ్ అంటున్నాం కదా, సడన్గా ఆగిపోతుంది బండి ఐడ్లింగ్లో. అండ్ టైర్స్ కూడా రీప్లేస్ చేయాలి దీనివి, వర్డ్ ఎస్టేన్లో చూసిన టైర్స్ దీన్ని. అండ్ సర్ప్రైజింగ్లీ దీని హెడ్ లైట్స్ చాలా బాగున్నాయి, దీంట్లో మాత్రం క్విక్ షిఫ్టర్ ఉంటే నా చూపిస్తారంటేమో ఎట్లా వెళ్తాము చెప్పాలంటే క్విక్ షిఫ్టర్ అవసరం లేదు, మనం కూడా అంతే క్విక్ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇంకా మన ఫేవరెట్ యాక్సెసరీ కాబట్టి అది కావాలి అన్నట్టు కూర్చున్నా నేను. అండ్ అన్నిటికన్నా షాకింగ్ విషయం మీకు చెప్పాలంటే దీనిలో స్లిప్పర్ క్లచ్ ఉండదు అనమాట. సో ఒకవేళ మీరు క్లచ్ గేర్ డౌన్ చేసి క్లచ్ వదిలినారనుకోండి, బ్యాక్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా నడిపించాలి ఈ బండి. అండ్ నాకు ఇదే నచ్చుతుంది ఈ బండి, ఇట్ ఈస్ వెరీ రా, వెరీ అంటే వెరీ రా. యూ కెన్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ లైక్ ప్రాపర్గా. ఒక్క తప్పు పని చేసినారనుకోండి అయితే అవతల పడేస్తుంది అస్సామే వల్ల. కానీ ఖాళీ హైవే మీద బ్యామ్ 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 అని కొట్టుకుంటూ వెళ్తే ఉంటుంది చూడండి మజా. అండ్ పబ్లిక్ రియాక్షన్స్ కూడా క్రేజీగా వస్తాయి బండికి, రెండు చౌడ చౌడ హెడ్ లైట్లు, జబర్దస్త్ ఉంటుంది బండి అయితే చూడడానికి.
ఇంకా నేను 26-27 సూపర్ బైక్ కొంటా అనుకున్నా, బట్ ఐఎమ్ గుడ్ లైక్ ప్రాపర్ ఏజ్కే కొన్నా అనిపిస్తుంది నాకు. ఐ స్టిల్ హ్యావ్ టైమ్ లెఫ్ట్ టు అప్గ్రేడ్ కానీ హ్యావ్ ఫన్. అండ్ ఈ బండి కొన్న తక్కువ టైంలోనే నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలను, అంటే యూరోపియన్ స్పెక్ గురించి కానీ ఇండియన్ స్పెక్ గురించి కానీ. నాకు ముందు తెలుసు కానీ అంతా నేను అబ్జర్వ్ చేయలేదు. నాకు ఏంటంటే నాకు తెలియని దాని గురించి నేను ఎక్కువ, నా దగ్గర లేని దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయను. సో యా, కానీ నా డౌన్ షిఫ్ట్ నచ్చిన వాళ్ళకి ఇట్ లేస్ అండ్ బ్లెస్సింగ్ టు దర్ ఇయర్స్. సౌండ్ చెక్ చేయండి. ఇంకొక పుల్, ఇంకొక పుల్. అర్థమైంది అనుకుంటే చాలా మందికి జీటీ మీద ఎంత పెద్ద అప్గ్రేడో కూర్చుంటే కానీ మీకు తెలియదు దాని పవర్ అనేది. ఆఫ్టర్ 5000 లిటరలీ పవర్ వీలు లేస్తుంది బండి. అండ్ కంపేర్ చేసుకుంటే Z900 కన్నా చాలా తక్కువ పవర్ ఇది. Z900 ఆల్మోస్ట్ నాకు తెలిసి 125 BHP ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటా. ఇది అరౌండ్ ఒక 105 లేకపోతే 90-105 మధ్యలో అనుకోండి. సో చాలా తక్కువ, బట్ యా ఇది దిస్ ఇస్ నాట్ కంపేరింగ్ టు Z9, బట్ యా Z9 కన్నా తప్పకుండా చిన్న బండే. కానీ అప్పట్లో దీని కంపారిజన్ వచ్చేసి Z800 ఉండే. సో యా మీరు Z800తో కంపేర్ చేసుకోవచ్చు ఈ బండిని. అండ్ చాలామంది నన్ను అడిగినారు Z900 ఎందుకు తీసుకోలేదు మీరు అని. సిమిలర్ ప్రైజెస్లో నాకు Z800, Z9 కూడా వస్తుండే స్ట్రెచ్ చేస్తే. కాకపోతే ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు Z9 మీద. చాలా కామన్ బైక్ అది. అండ్ ఇంకేంటంటే నా రైడింగ్ స్టైల్కి ఇది ఇంకా కొంచెం బెటర్ అనిపించింది నాకు. కాకపోతే ఈ బండితో ఏంటంటే కొంచెం నెత్తిన ఎక్కువ. మీకు ఉన్న మాట చెప్తున్నా, జాపనీస్ బైక్స్ అనేవి చాలా యూనో ఎన్ని కిలోమీటర్ అయినా మీరు వాడుకోవచ్చు. సో దానికి ఎక్కువ మెయింటెనెన్స్ ఏముండదు. ఈ బండి అట్లా కాదు, ఎవ్రీ 20,000 కిలోమీటర్స్ దీని టైమింగ్ చైన్ కానీ లేకపోతే వాల్వ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ బండి చాలా సెన్సిటివ్ అనమాట దానికి. సో ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి మనం తప్పకుండా చెప్పాలి. అండ్ ఏంటంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్ ఉండాలి. దీనికి ఏంటంటే ఒక హెల్దీ సైన్, మీ అందరికి తెలుసో తెలీదు, స్ట్రీట్ ట్రిపుల్ ఇంజిన్కి ఏంటంటే విజిల్ సౌండ్ వస్తుంది 675. సో మీ వాల్వ్ కానీ చైన్ అంతా కరెక్ట్ ఉందనుకోండి, అప్పుడే ఆ విజిల్ సౌండ్ అనేది ప్రాపర్గా వస్తుంది. లేకపోతే ఆ విజిల్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. సో 20,000 కిలోమీటర్స్కి ఎప్పుడైతే నియర్ అవుతుందో బండి, అప్పుడు మెల్లమెల్ల ఆ విజిల్ సౌండ్ అనేది తగ్గిపోతుంది. సో మరి మీరు ఎప్పుడైతే టైమింగ్ చైన్ అడ్జస్ట్ చేపిస్తారో అప్పుడే విజిల్ సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. కానీ ఇంకొక విషయం నాకు ఏం నచ్చిందంటే ఈ బండిలో నేను చాలా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొచ్చు మీకు నేను నేర్చుకున్నంతా. సో ద ఓజీ ఆషిక్ సాబ్ ఎరా విల్ బి బ్యాక్. సౌండ్ స్వీట్. ఈ కారుడు బూస్ట్ అయిపోతున్నాడు పాపం. 4-5 ఇయర్స్ బ్యాక్ నేను, నాకు ఇంకా గుర్తుంది, నైట్ అవుట్కి వెళ్ళినప్పుడు ఒక వైట్ కలర్ స్ట్రీట్ ట్రిపుల్, దాని కూడా ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఉంది, క్రేజీ సౌండ్ వస్తుండే. అండ్ ఆయన ఒకసారి ఆ ఓనర్ని అడుక్కున్నా అనమాట, బ్రో రెఫ్ చేయండి రెఫ్ చేయండి అని చెప్పేసి. అవి కుదిరితే ఆ క్లిప్ నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ బండిని కూడా ట్యూన్ చేయొచ్చు స్టేజ్ 2కి. ఆల్రెడీ మాట్లాడినా నేను, కాకపోతే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ ఉండాలి, దెన్ వీ కెన్ ట్యూన్ ఇట్. ఆల్రెడీ మనం ఇప్పుడు సాబు స్పెక్లో యూనో ట్యూనింగ్ కూడా స్టార్ట్ చేసినాము. అండ్ ఎవరికైనా జెల్ ప్లేట్స్ కావాలంటే డెఫినెట్లీ సాబు స్పెక్కి మెసేజ్ చేయండి. వీ హ్యావ్ సమ్ అమేజింగ్ డిజైన్స్ నౌ. దాట్ ఈస్ వన్ వే యూనో, మీరు ఎక్కువ ఏం కాస్మెటిక్స్ చేంజ్ చేయకుండా ఒక నంబర్ ప్లేట్ వేసినారనుకోండి బండి సెక్సీ అనిపిస్తుంది. సో సాబు స్పెక్లు అవైలబుల్ ఉన్నాయి అండ్ ట్యూబ్లెస్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ కూడా అవైలబుల్ ఉంది, ట్యూనింగ్ కూడా అవైలబుల్ ఉంది, మిర్రర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మరి జస్ట్ ఒక మెసేజ్ చేయండి, విల్ బీ ఆన్ ఇట్. నేను ఇంకా ఈ బండిని లిమిట్స్కి పూజ చేయట్లేదు, ఎందుకంటే చెప్పినా కదా టైర్స్ అనేవి సరిగ్గా లేదు. దాని ఫడే దఫడే నవాబీ నగటే అన్నట్టు కాదు కదా. అండ్ చాలామంది నేను టాప్ స్పీడ్ అడిగినారు, నాకు తెలుసు ఒక 235-240 వరకు వెళ్తుందేమో పుష్ చేస్తే. అండ్ గ్లౌజ్ కూడా నేను ఆర్డర్ పెట్టేసిన, దే ఆర్ ఆన్ దేర్ వే. నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్లో డెలివరీ అయిపోతాయేమో.
దీంతో ఏంటంటే 8-9,000 ఆర్పిఎం తర్వాత వీల్ స్పిన్ అయిపోతుంది అనమాట ఘోరంగా. పవర్ హ్యాండిల్ అవ్వట్లేదు టైర్స్తోనే, అదొకటే ప్రాబ్లం. సో యా, వన్స్ వీ గెట్ అ హోల్డ్ ఆఫ్ ఇట్ మనకు అర్థమైనప్పుడు మనం ఆడుకోవచ్చు దీంతో. అండ్ మల్లారెడ్డి కాలేజ్లో ఫెస్ట్ అయింది, నన్ను చాలామంది ఇన్వైట్ చేసినారు. ఐఎమ్ రియలీ రియలీ సారీ ఐ కుడెంట్ కమ్, ఐ రియలీ అపాలజైజ్. ఇంకా చాలా ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాలేజెస్లో, చాలామంది ఇన్వైట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా బిజీ ఉన్నా. నిజం చెప్పాలంటే నాకు అన్నం తిన్నాను కూడా టైం లేదు. సో యా, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఏం అనుకోకండి. వెన్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్. నాకు స్లైట్గా ఫింగర్ కట్ అయింది అనమాట, మొన్న జీటీ మీద చిన్న పని చేస్తుంటే ఫింగర్ కట్ అయిపోయింది. అండ్ యా, జీటీ సోల్డ్, పేమెంట్ అంతా వచ్చేసింది. కాకపోతే ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. అండ్ ఈ వీడియో ఎంత లాంగ్ ఉంటారో నాకు తెలీదు, బట్ యా, చాలామంది లాంగ్ వీడియోస్ అంటున్నారు కాబట్టి లాంగ్ వీడియో చేస్తున్నాయి. అరే ఫ్యూయల్ కొట్టిపోయాలి కదా, మర్చిపోయిన ఫ్యూయల్ గురించి. అసలు ఈ పెట్రోల్ బంక్లో కొట్టించేస్తా. అండ్ నేను ఫుల్ ట్యాంక్ వచ్చేసి 17.5 liters అనమాట, ఎవరికన్నా డౌట్ ఉంటే 17.5 liters నేను ఫుల్ ట్యాంక్. అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఒక రోజులో 1-1.5 days అయిపోయింది నాకైతే 2 సార్లు. ఇంక ఇలాంటి బండ్లు కొన్నాక మనం మైలేజ్ పట్టించుకున్నాం అనుకోండి, అస్సామే వి క్యాంట్ ఎంజాయ్ ద బైక్స్ ఉన్నమాట చెప్పాలంటే. బాయ్, ఐ థాట్ టు సర్ప్రైజ్ యూ అట్ యువర్ హోమ్ బ్రో. నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. యు సా మీ, వేర్ ఆర్ యు? 24/7. లక్ చూడండి బాయ్స్, ఆర్యమాన్ గ్రాండ్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కరెక్ట్ ఈ రోడ్లో ఉన్నప్పుడు చెప్పిన, ఆ రోడ్లో మనోడు ఉన్నాడు. అండ్ ఈ సమ్హౌ స్వామి అండ్ రికగ్నైజ్ మీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రయంప్లో మీరు ఫ్యూయల్ కొట్టించిన ఇంక మెల్లగా 1-2 minutes తర్వాతనే పుల్లలు లేస్తాయి అనమాట. సో మీరు ఇమ్మీడియట్గా కొట్టంగానే ఫుల్ ట్యాంక్ కొట్టించినట్టు కనిపించదు. సో యా, అదొకటి ఉంది అనమాట ఈ బండిలో. అండ్ పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టగానే చల్లగా అనిపిస్తుంది, 3001. సో యా, ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది బండి. హాయ్ నమన్ బ్రో. బిగ్ ప్లేయర్, బిగ్ ప్లేయర్. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? హాయ్ శివ బ్రో, కాల్ చేస్తా అన్నా. ఏం లేదు, కాల్ చేస్తా అన్నా. ఐ వాస్ కమింగ్ టు యువర్ హౌస్ ఓన్లీ, తెలుసా? ఐ టోల్డ్ ఇక్కడ వీడియోలో ఆర్యమన్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి యూ కాల్ మీ. ఓ యా, సిటీ బిగ్ పీపుల్. నో, ఐ హావ్ టు రీప్లేస్ ఇట్. వెరీ హార్డ్, లైక్ మీ. 10 minutes later. బాయ్స్, మనం అనుకున్నట్టే, సారీ అనుకున్నట్టే మనకు ఆర్యమన్ కలిసింది కాబట్టి వీ హ్యావ్ సమ్ చేంజ్ ఇన్ ద ప్లాన్స్. వీఆర్ గోయింగ్ అవుట్ నౌ. అండ్ ఆర్యమన్ ది సిటీ కూడా వచ్చేసింది ఆఫ్టర్ 1 year ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద మాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఇంజిన్ స్వాప్ కూడా ఉందనుకుంటా, చూపిస్తా అండి మీకు. కలర్ అయితే క్రేజీ ఉంది, పర్పుల్ కలర్లో ఉంది, అది పర్పులిష్ వైలెట్ కలర్లో. అవో చూడండి, ఇట్స్ షైనింగ్ బ్రో. ఆర్యా రెవ్. ఓకే, నో నో నో, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్. అండ్ ఇట్ ఈస్ పుషింగ్ అవుట్ 250 bhp. ఇది హోండా సిటీ అన్నమాట. పాప్స్ అండ్ బ్యాంగ్స్ కూడా వస్తున్నాయి దాంట్లో, బట్ యా. ఓ, దిస్ ఇస్ అ వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్డ్ జెట్టా. ఇది కూడా బౌలర్ స్పెక్ ఉంది, దీనిలో వాసన్ వీల్స్ ఉన్నాయి. టర్బో స్పూల్ మీకు వినిపించినారో తెలీదు. Oh.
దాట్ సౌండ్ స్వీట్. మై కలర్ తెలుస్తుందో లేదు కానీ నైట్ ఫోటో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. నేను యాక్చువల్లీ ట్రిపుల్ కూడా అదే కలర్ అయిపోద్దాం అనుకున్నా, బట్ ఆ మనోడు ముందే ఏపీ చేసిండు. స్పాయిలర్ అలర్ట్. టర్బో వినిపించింది. నో ఇట్ కాంట్, బట్ ఇట్ కెన్ డూ స్లైట్ విజిల్ దో. ఎవడు గుద్దుకున్నారా? ఓ నీ వల్లే. అవును, ఇదేంటి బ్లూ కలర్ లో అలా ఉంటుందా? అంటే వాట్ డస్ ఇట్ డూ? ఓకే ఓకే ఓకే. సో ఇది ఒక క్రేజీ కాన్సెప్ట్ నాకు ఈరోజు తెలిసింది. అక్కడ చిన్న టైమర్ ఉంది అనమాట కార్ ముందు. సో అది ఏంటంటే బండి ఆఫ్ కాదంట, ఆఫ్ చేసిన టర్బో కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్ అవుతుందంట. అండ్ సాటర్డే నైట్ లైఫ్ అయితే ఇప్పుడు మళ్ళీ క్రేజీ అయిపోయింది, ముందు మొత్తం డల్ అయిపోయింది అనమాట కోవిడ్ తర్వాత. బట్ నౌ యా, ఫక్ ద టర్బో స్పూల్ బ్రో, సౌండ్ స్వీట్. అండ్ ఈ కార్ని ట్యూన్ చేసింది అయితే రేస్ కాన్సెప్ట్స్ వాళ్ళు, బెంగళూరులో షాప్ అది. అండ్ ఆల్మోస్ట్ ఈ స్పెండ్ ఓవర్ 12 lakh rupees ఆ బండి మీద. సో యా, యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఐ స్పెంట్ ఆన్ ఇట్. కార్ హార్డ్లీ ఇప్పుడు దాని వాల్యూ ఒక 1.5 lakh ఉంటుందేమో మీరు సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవాలంటే. But yeah, he has made it a bowler spec. And enka mana inko friend ostunnadu Naban, I guess it is a C200 Mercedes Benz. This shit is fast in corners, fuck. And already upgraded coilovers unnai and springs untadu kada, bandi suspension untadu kada, adu upgraded anamata. So dana performance upgrades chaala unnai. ఎప్పుడన్నా నేను కవర్ చేస్తా ఆ కార్ని కూడా, బట్ ఇప్పుడైతే కాదు. ఈ రోడ్ అయితే లిటరల్ రేస్ ట్రాక్లా ఉంది. వి కెన్ హ్యావ్ ఫన్. నా బండి ఎట్లా స్ట్రగుల్ అవుతుందో ట్రాక్షన్ కోసం మీకు అర్థమవుతుండొచ్చు. కలర్ ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది క్లియర్గా మీకు. Looks beautiful as fuck. Boys and girls, ee roju kaithe inte inka shoot cheddam anukuna gaane na GoPro charging ayipoyindi, battery kuda nenu iskaraledu. I hope all of you like the video. Jaldi jaldi subscribe cheskondi, like cheskondi, comment kuda cheskondi. Bye bye, charging ledu. I'll see you in the next one.